జగన్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పట్టభద్రుల టీడీపీ గెలుపు ప్రజా విజయమని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ప్రజా తీర్పును జగన్ సర్కార్ పై తిరుగుబాటుగా చూడాలన్నారు ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొక్కసారి పార్టీ పైన నమ్మకం అదే మరిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడింది ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులవుతారా అమ్ముకుని ఓడిపోయి బానిసలవుతారు నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన మాట దాన్ని నిన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసి ఆయన మాటలు నిరూపించిన ఘనత గ్రాడ్యుయేట్స్కి అందరికీ ఉంది వారందరినీ అభినందిస్తున్నాం ఇన్నాళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారన్నారు చంద్రబాబు చైతన్యం బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారు ఆయన నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన కొనసాగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ బాధ్యత లేని వ్యక్తి అని మోసాలు చేయడంలో అంటూ ఫైర్ అయ్యారు ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు చైతన్యంతో బాధ్యతతో ధైర్యంతో వచ్చి ఓట్లేశారు నేను ఐఎమ్ యూజింగ్ దిస్ బోర్డ్ ధైర్యంతో వచ్చి ఓట్లేశారు ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే ప్రజల ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది ఇదేదో ఒక వర్గమో ఒక వ్యక్తి కాదు ఈ ఎన్నికల్లో ఈరోజు పడిన ఓటు వెనుకన ఒక నిరుద్యోగి ఆవేదన ఉంది ఒక తల్లి తన తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన ఉంది ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపనుంది ఓ ప్రభుత్వ ఉద్యోగి వేదన ఉంది ఓ రైతు కష్టం ఉంది సాయం అందని బడుగు బలహీన వర్గాల బాధ ఉంది